ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమం అంటున్నామంటే అల్లు రామలింగ గారి గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత అటువంటి ఒక మానవతావాది, ముఖ్యంగా ఆయన నటుడు లేకపోతే వైద్యుడు రెండుకంటే కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఎవరికి ఏ చిన్న సమస్య ఉన్నా ఇబ్బంది ఉన్నా తన సమస్యగా భావించి వాడు దాని పట్ల స్పందించే తీరు గురించి ప్రత్యేకంగా ఎంతమంది చెప్పేవాడు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారు అయితే చాలా సందర్భాల్లో అల్లు రామలింగ గారిలో ఉన్న క్వాలిటీస్ గురించి ఆయన ఏ విధంగా ఎమోషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలాసార్లు నాకు చెప్పిన విషయాలను కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి అటువంటి అల్లు రామలింగ గారి పేరున ఈ కళాపీఠం స్మారకపీఠం స్టార్ట్ చేయటం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు చేయటం, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విశిష్ట వ్యక్తికి ఆయన పేరున ఈ జాతీయ పురస్కారం ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే పురస్కారం అందుకుంటున్నారో డాక్టర్ రాఘవేంద్ర గారు ఆ అవార్డుకి ఆ బహుమతి దీనికి అప్రాప్రియేట్గా సరిపోయిన వ్యక్తి డాక్టర్ రాఘవేంద్ర గారు. ఎందుకంటే రాఘవేంద్ర గారు అల్లు రామలింగ గారి కాంబినేషన్ మనం ఇందాకైనా ఏవిలో కూడా చూసాం, అది తిరుగులేనిది అటువంటి కాంబినేషన్. అటువంటి ఆయన పేరునిచ్చే ఆ స్మారక అవార్డు ఆయనకి ఇవ్వటం రాఘవేంద్ర గారికి సముచితం అని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో ఒకసారి అరవింద్ గారు ఆయన ప్రామిస్ చేశారు వాళ్ళ కళాపీఠం స్మారకపీఠం తరఫున ప్రతి సంవత్సరం కూడా విశాఖలో బీచ్ పక్కన పెద్ద ఎత్తున ఫంక్షన్ చేస్తామని చెప్పని ఆయన జనరల్గా అబద్ధాలు చెప్తా ఉంటాడు, అట్లాగే ఎప్పుడు చెప్పింది చేయలేదు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఆయన కోరుతా ఉన్నాం కనీసం వచ్చే సంవత్సరం అయినా సరే ఈ అవార్డు కార్యక్రమం విశాఖలో బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున జనసందోహం మధ్య చేయాలని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటూ, మరొక చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ప్రఖ్యాత చలనచిత్ర నటులు మరి తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్నటువంటి అల్లు రామలింగయ్య గారు మన మధ్య లేకపోయినప్పటికీ వారి పేరిట ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు ఇవ్వడం అనేది సంతోషదాయకమైనటువంటి సందర్భం. చరిత్రలో మనకందరికీ తెలుసు మానవ జననం అనేది మరణించడం జన్మించడం మరణించడం సహజంగా జరుగుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా ఎప్పటికీ గుర్తుండేటువంటి వ్యక్తిలో మరి ప్రథములైనటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చలనచిత్ర రంగంలో చాలామంది మనం చిన్నతనం నుంచి చిత్రాలు చూసినప్పుడు మరి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో చిత్రాలు చూసినప్పుడు చాలామంది హీరోలకు ఒక 30 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాలైనా హీరోలకు ఫాలోయింగ్ ఉండడం, ఆ హీరోలను గుర్తుపట్టడం, చిరంజీవి గారు ఇప్పుడు సినిమాలు చేయకున్నా కానీ వారు కనిపించగానే కొన్ని లక్షలాది మంది అభిమానులు ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ చలనచిత్ర రంగంలో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు, కానీ హాస్య నటులని సహజంగా మర్చిపోతుంటాం.
కానీ అల్లు రామలింగయ్య గారికి ఈ చరిత్ర ఉన్నంత వరకు ఎప్పటికీ వారికి గుర్తింపు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొన్ని వందల చిత్రాల్లో ఆయన నటించినటువంటి విషయం మన అందరికీ తెలుసు. కొన్ని చిత్రాలు అయితే అల్లు రామలింగయ్య గారు ఉంటేనే ఆ సినిమా ఆడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మనస్ఫూర్తిగా సారిపల్లి కొండలరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ఈరోజు ఈ జాతీయ అవార్డుని కూడా మరి కె రాఘవేంద్రరావు గారికి ఇవ్వడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తండ్రి బాటలోనే ఇంత తక్కువ కాలంలో తెలుగు ప్రజానీకం యొక్క హృదయాన్ని దోచుకుంటున్నటువంటి యువ సినీ నాయకుడు. ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొండలరావు గారు, బ్రహ్మానందం గారు మరియు అనేక మంది పెద్దలారా, సోదర సోదరులారా, ఈ కార్యక్రమం నిజంగా నేను రావడం అంటే ప్రత్యేకంగా రాఘవేంద్రరావు గారు వారి కార్యక్రమం ఉండాలని నేను తప్పకుండా వచ్చి వారి కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారు వారు నైతిక విలువలను సినీ రంగంలో ఒక దర్శకుడుగా తెలుగు ప్రజలందరికీ రాఘవేంద్రరావు గారు పేరుతోనే ఎవరైనా కూడా తలవంచి నమస్కారం పెట్టేటటువంటి వ్యక్తిత్వం శ్రీ రాఘవేంద్రరావు గారు అని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తాను. ఎందుకంటే వారు తీసుకున్నటువంటి ఏవైతే సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలు సందేశాలు ఇస్తున్నాయి, ఆ సినిమాలు చాలా ప్రఖ్యాతి గాంచినవి, సామాన్య జనానికి కూడా హృదయంగా తెచ్చుకున్నటువంటి వారు అలాంటి సినిమాలు చేయడం ఇది ప్రజాహితం కోసం చేసేటువంటి చర్య. దాంతోపాటు ముఖ్యంగా వారు ఎప్పుడైనా కూడా సమాజానికి ఇబ్బంది చేసినప్పుడు ఎలానైతే సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు సమాజం కోసం కృషి చేస్తున్నారో అదే సమానంగా సమాజ సేవకు అంకితమైన భావంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ రాఘవేంద్రరావు గారిని వారు ఈ యొక్క ఈనాడు ఇస్తున్నటువంటి యొక్క ఈ పురస్కారానికి వారు చాలా ముఖ్యమైనటువంటి హరువులు అని నేను హృదయపూర్వకంగానే భావిస్తూ ఉన్నాను. చివరిగా నేను కార్మిక శాఖ మంత్రిగా తప్పకుండా ఈ సినీ రంగ కార్మికులు ఎంతమన్నారో ఈ సినీ రంగ కార్మికులకు వాళ్ళకు ఉన్నటువంటి శస్త్రాలా నేను తప్పకుండా ఇళ్ళు కట్టించి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. సినీ రంగానికి ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, కొద్ది అలాంటి కార్మికులకు కూడా వాళ్ళ శ్రేయస్సు కోసం నేను కృషి చేస్తానని తప్పకుండా మనం తెలుగు ప్రజలుగా మనం రెండు రాష్ట్రాలు ఏర్పడ్డా లేక ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా మనం సగర్వంగా చెప్పుకోదగినటువంటి మన తెలుగును మనం గర్వంగా చెప్పుకొని చాలా మనం సంతోషపడాలని మేము మనం చేస్తాము. మనం ఎవరం కూడా మన యొక్క మాతృభాష మన తెలుగు కాబట్టి తెలుగు ప్రజలుగా మనకు భాషలో వ్యాస ఉన్నా మనందరము ఒకటనేటువంటి భావన తప్పకుండా ఉండాలని అదే మనల్ని కాపాడుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మిత్రులు శ్రీ కొండలరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. రామలింగయ్య గారు డాక్టరు, యాక్టరు, స్వతంత్ర సమరయోధుడు, మానవతావాది,
దేవుడు మనకి అమ్మ నాన్నని అక్క చెల్లెల్ని అన్న తమ్ముడిని అందరిని ఇస్తాడు, కానీ స్నేహితుడిని మాత్రం నువ్వే సెలెక్ట్ చేసుకోవాలంటాడు. అలా రామలయ్య గారు సెలెక్ట్ చేసుకున్న స్నేహితుడే సారిపల్లి కొండలరావు గారు. అంత మంచి స్నేహితుడు కనుకే వాళ్ళు గుర్తు పెట్టుకుని ఈ జాతీయ అవార్డు ప్రదానం చేస్తున్నారు. రామలింగయ్య గారు అల్లుడి సెలక్షన్ కూడా అద్భుతంగా చేసుకున్నారండి. మెగాస్టార్ చిరంజీవి గారిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఆయన కూడా అంటే ఈ పేదాడంటే చేయి చూసి బిల్లు రాసేసి వెళ్ళిపోమంటాడు. ఆయన అంత మంచాడు. ఇద్దరు అల్లుడిని అద్భుతంగా చేసుకున్నారు. ఆ పుణ్యమే ఇవాళ ఆ ఫ్యామిలీని ఇంత ఉన్నతంగా ఉంచింది, ఇంకా ఉంచుతుంది. ఆ రామలింగయ్య గారు అవార్డు ఇవ్వటమే ఎవరెవరికి వస్తుందో నిజంగానే మన వైకే నాగేశ్వరరావు చెప్పినట్టు ఈ సంవత్సరం రాఘవేంద్ర గారికి ఇవ్వటం ఎంత మంచి విషయం అంటే అసలు ముందు ఆయనకి ఇవ్వాల్సిందే. అయినా ఒక్కో సంవత్సరం రైటర్కి, ఆర్టిస్ట్కి, డైరెక్టర్కి అలా ఇచ్చారు కనుక అసలు ఆయన ఏమో సింహాసనంలో కూర్చోరు ఇలాంటివి స్వీకరించడం డౌటు వల్ల ఇప్పుడు ఇచ్చారేమో నాకు తెలియదు. కానీ ఈ డిజర్వ్స్ రాఘవేంద్రరావు గారు, అల్లురామలింగయ్య గారు, రావు గోపాల్ గారు, మేము ఎన్ని సినిమాలండి, ఎన్ని సినిమాల్లో ఆయన పండించి ఆయన వల్లే ఆడిన సినిమాలు. ఆయన ఎంత మానవతావాదంటే ప్రతి సినిమాకి అమౌంట్ చెప్పొచ్చలేదు కానీ ఒక అమౌంట్ చూసినవారు. అదేంటండి మీరు ఇంత డిమాండ్ ఉంది కదా ఎందుకు ఎక్కువ తీసుకోవాలంటే, లేదు డబ్బు ఎక్కువ అయితే మళ్ళీ నాకు నటన మీద వ్యామోహం పోతుందేమో అనేవారు. ఎంత గొప్పవాడండి. కానీ ఆయన తీసుకోకపోయినా ఆ డబ్బును భగవంతుడు ఇంకో రూపంలో మళ్ళీ తీసుకొచ్చి ఆ ఫ్యామిలీకి ఇచ్చేస్తున్నాడు. చూసారా, అంటే మానవతావాదం ఎంత గొప్పదంటే దేవుడు కరుణించేంత గొప్పది. కనుక ఇవాళ అల్లురామలింగయ్య గారి అవార్డు రాఘవేంద్రరావు ఇవ్వటం, మా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రతి ఫంక్షన్కి రావటం చాలా. ఆయనకి రామలింగయ్య గారి మీద ఎంత గౌరవం, ప్రేమ అండ్ భక్తి కూడా ఉంది. ఎందుకంటే ఆయన అనగానే నేను ఎక్కువసార్లు కలిసి వాళ్ళని చెప్తున్నా. అలా మంత్రులు కూడా తలసాని శ్రీనివాసరాజు గారు కానీ, కేంద్ర మంత్రి గారు, గంటా శ్రీనివాసరావు గారు అందరు రావటం, ఇదంతా కేవలం ఆయన గొప్పతనం. రామలింగ గారి మీద ప్రేమ భక్తి, రాఘవేంద్ర గారి మీద ఇది. థ్యాంక్ యూ సార్. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. ఏం సత్య అలా ముద్దుగా